మీది నాకు పుట్టిన బుద్ధి కాదతయ్య మీకల గుర్తు చేయాలని దేవుడు నన్నలా ప్రేరేపించి కొట్టించాడు అవునా శృతి అవునా అక్షర చెప్పాలంటే అత్తయ్య నార్మల్ మనిషి కావడానికి నేనే మూల కారణం కదా నన్ను చంపేస్తారా నేను రాకపోతే మా అమ్మని నువ్వు చంపేదానివి కదా దేవుడు అలా రాసి పెట్టలేదు కదా బావగారు జరగదు బావగారు మీ అందరి కసి తీరా నన్ను కొట్టారు కదా దాంతో మీ అందరి కోపం చల్లార్చుకోండి కావాలంటే మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను నా ప్రాణాలు మాత్రం తీయకండి ఇక నేను ఇలాంటివి ఎప్పుడు చేయను ప్లీజ్ నన్ను చంపకండి నన్ను చంపకండి నిన్ను నమ్మేది ఎవర్లే కానీ ఇక నీ ముసలి కన్నీళ్లు ఆపు తాడు తెస్తాను వద్దులేండి ఈ కలుపు మొక్క ఒకటి తీస్తే ప్రయోజనం ఏముంది మూలాలని వేర్లతో సహా పెకిలించాలి అది కూడా జరుగుద్ది వచ్చేసారు కదా ఇక ఈ రీఎలక్షన్ అనేది కూడా ఉండదు పదవిలో వీరే ఉంటారు పాలన వీరిదే ఉంటుంది ఇక్కడే ఉంటారు కదా చుక్కలు చూపిస్తా అన్నిటికీ లెక్కగట్టి వడ్డీలతో సమీతంగా ఇస్తాను తట్టుకోలేకపోయినా తట్టి మరీ ఇస్తాను ఇప్పుడు కొట్టకపోయినా అప్పుడు కొట్టే దెబ్బలు చాలా పెయిన్ గా ఉంటాయి ఇప్పుడు తప్పించుకున్నట్టు అప్పుడు తప్పించుకోలేరు మీకు మొదలవబోతుంది సిద్ధంగా ఉండండి నేను పోయినా పర్వాలేదనుకుంటారా ఏదో నేను తెలివైందని కాబట్టి తప్పించుకున్నాను నువ్వల తప్పించుకుంటావనే తెలిసే మేము అలా అన్నం శృతమా నిజం అయినా మేము ఒప్పుకుంటే నీలా తప్పించుకునే తెలివి మాకు లేదు కదా అవును నిన్ను చంపుకోవాలని కాదు అర్థం చేసుకో సర్లేండి నువ్వు చచ్చిందంటే సంబరాలు చేసుకుందాం అనుకున్నాను తల మీద కొట్టి గతం గుర్తు చేస్తావా నాకేం తెలుసు అత్తయ్య గారు చచ్చిపోయింది అనుకున్నాను బ్రతికి చచ్చింది అంత గతం అంత గుర్తుకొచ్చేసింది నన్ను ఇలా చితగొడతారని నేను కలగంటానా అబ్బా ఏదైతే ఏంట్లే ఇది పోయింది రీఎలక్షన్ లేదు ఇక కనకం గారు ఎమ్మెల్యే కాలేరు ఇది వాస్తవం ఇప్పుడు ఏం చేద్దాం అంటారు కనకం గారు ఎవరికి తెలుసు కర్మ అసలు ఇదంతా ఆ డాక్టర్ ఇక్కడి నుంచి తప్పించుకోకుండా ఉంటే జరిగుండేదే కాదు ఆ అక్షరకి ఎవరు సాయం చేశారో నాకు తెలియాలి వాడికుంటుంది నేనే కదా మీకింత సాయం చేసింది థాంక్యూ శేష్ మామయ్య మరి ఆ 500 కోట్ల సంగతి ఏంటి మాటిస్తే అక్షర తప్పుతుందా వానాకాలం రాగానే వచ్చేస్తుంది వానాకాలానికి దానికి అసలు సంబంధం ఏంటి రెయిన్ కోట్లకి అప్పుడే కదా సీజన్ అయినా రెయిన్ కోట్లేంటి మరి 500 కోట్లు అవే కదా ఏమంటున్నావు అక్షరా 500 కోట్లు అంటే వేసుకునే కోట్ల 500 కోట్లు డబ్బులు కావా డబ్బులు అని నేను చెప్పలేదు కదా 500 కోట్లు అనే కదా నేను చెప్పాను నేను ఇంకా రోడ్డు కాంట్రాక్ట్ అనుకున్నాను అవునా కాదు రెయిన్ కోట్లు సీజన్ రాగానే ఆ కాంట్రాక్ట్ నీది శేష్ మావయ్య చెప్తాను మంచిగా చేసుకుని సెటిల్ అయిపోండి పదండి
వాయమ్మో ఇదని తెలియక అనవసరంగా డాక్టర్ని తప్పించాని. తప్పించింది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తారు. రెయిన్ కోట్లకి సెటిల్ అయిపోవాలా? ఇక మిమ్మల్ని ఎప్పుడు నమ్మను. డాక్టర్ గారు వస్తాను అన్నారంట, ఇప్పటి వరకు రానే లేదు. ఏమైందో తెలియటం లేదు. మమ్మీ, డాక్టర్ గారు వస్తే బుజ్జమ్మ మా అమ్మే అని చెప్తారా? మన బుజ్జమ్మని మనకివ్వరా? నాకు ఏడుపు వస్తుంది మమ్మీ. బుజ్జమ్మ, నానమ్మ. నేను మీ నానమ్మని కాదమ్మా. చిన్ని వచ్చి రండి. మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాం, మేమెంత ఏడ్చామో తెలుసా? సారీ అమ్మా, అప్పుడు నేను వచ్చినప్పుడు నాకేం గుర్తులేదు తల్లి, అందుకే అలా ప్రవర్తించాను. ఇప్పుడంతా గుర్తొచ్చేసిందిరా, మీ బుజ్జమ్మగా వచ్చాను. మీరెక్కడికి వెళ్ళకండి నానమ్మ. ఎక్కడికి వెళ్ళండ్రా, మీ దగ్గరే ఉంటాను. ఇక నన్ను ఎవ్వరు ఏం చేయలేరు, నేను మీతోనే ఉంటాను. నిజంగా ఇది కళ నిజమా అని నమ్మలేకపోతున్నాను. ఆ దుర్గమ్మే నన్ను ఆ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడింది. జానకమ్మ రూపంలో వచ్చి నన్ను బతికించింది, మళ్ళీ నన్ను నా వాళ్ళ దగ్గరకు చేర్చింది. నమ్మిన వారికి ఆ తల్లి ఎప్పుడూ అన్యాయం చేయదని ఎన్నోసార్లు రుజువు చేసింది. మళ్ళీ అదే నిరూపణ అయింది అత్తయ్య గారు. అవునమ్మా, మనల్ని ఇంకా ఎవ్వరూ వేరు చేయలేరు. మనకు ఆ తల్లే అంట. అర్థమైంది, పెట్టే. రే బండాపురా. ఏమైందన్నా? ఏముంది, యాజ్ యూజువల్ ఈ సంబంధం కూడా పోయింది. అరే, నేను ఎమ్మెల్యే అయిండు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి, నాకు పిల్లనివ్వడానికి ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. జనాల్లో అంత ఆదరణ ఉందా? కానీ పెళ్లి విషయంలోకి వచ్చాక మాత్రం. నాకు అనిపిస్తుంది ఏంటంటే అన్నగారు, అపోజిషన్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వేసేస్తారన్న భయంతో మీకు పిల్లని ఎవరూ ఇవ్వట్లేదు అనుకుంటా. ఓహో, అదోటి కూడా ఉందా? అయితే ఈ జన్మలో నాకు పెళ్ళి అవ్వదన్నమాట. అన్ని కోట్ల నా ఆస్తికి వారసులే ఉండరా? మేము ఉన్నాం కదా అన్నగారు. నాకు అర్థమైందిరా, నా సంబంధాలు చెడిపోవడానికి కారకుల్లో మీరు కూడా ఉన్నారు. అబ్బే లేదన్నగారు, బయట దొరకడం కష్టం కానీ మన కులపొలలో ఉండరా చెప్పండి. అంటే అదే అన్నగారు, మన రాజకీయాల్లోనే ఉన్నోళ్ళు దొరికితే ఆ భయాలకు అలవాటైపోయి ఉంటారు కదా. మీ పెళ్ళి అయిపోతుంది కదా అన్నగారు. కరెక్టేరా, కానీ మన పాలిటిక్స్లో అలాంటి అమ్మాయి ఎవరున్నారా? అన్నా, మన మాజీ కార్పొరేటర్ శృతన్నా. అవునరా, ఎవరున్నారనగానే కనిపించిందంటే శృతి అయినా కరెక్ట్ జోడిరా. మాజీ అయినా చాలా తాజాగా ఉంది. వెళ్ళి మాట్లాడి చూపించండి, పెళ్లి చేసుకుంటాను. అన్నగారు, మన కులం వాళ్లే గాని అపోజిషన్ వాళ్ళు కుల్ల పొడుస్తారేమో. నీ అబ్బా ఇదేనారా నాయల్లారా నాకు చెప్పేది? తిట్టకన్నా, వెళ్తాం.
రండి. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏంటి? నమస్తే మేడం. ఇప్పుడు నన్ను ఆపి నాకు నమస్కారం పెట్టమని నేను అడిగానా? ఎవడ్రా నువ్వు? నేనెవరో మీకు తెలియకపోవచ్చు మేడం. అదిగో ఆయన చూడండి. తెలుసు కదా మా కోటన్న గారు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఏంటి, మా పార్టీ కాదు కదా, మా అపోజిషనే కదా. అయినా కూడా ఒక కులపొలమే కదండి. అసలు ఏంట్రా మీ గోళా? మా అన్నగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఓకే అంటే మా వదినైపోతారు. మిమ్మల్ని వాణ్ణి చెప్పు తీసుకొని కొడతాను. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాడని చెప్తున్నామండి. వాడెవడు, మీరెవర్రా నాకు చెప్పడానికి? పిచ్చి పిచ్చిగా ఉందా? చెంపలు పగులుతాయి, అర్థమైందా? వెళ్ళి చెప్పండి వాడికి. ఒక మంచి అమ్మాయి కనబడితే చాలు, వదలరు. అన్నగారు విన్నాను, ఇక మన కులపోళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోనంటారు. మన కులపోళ్ళు కూడా నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇక నాకు పెళ్ళి ఎలా అవుతుందిరా? ఎలా అవుతుంది? ఎంతో మంది మిమ్మల్ని నమ్ముకొనున్నారు. ఇప్పుడు మీరు కృంగిపోకూడదు, దృఢ సంకల్పంతో ఉండాలి. అవునమ్మా, నువ్వు ధైర్యంగా బెజవాడ బుజ్జమ్మలా ఉంటేనే మా అడుగులు ముందుకు వేగంగా వెళ్తాయి. వెళదాం అరవింద, ఆస్తికల్ని కలిపి ప్రమాణ స్వీకారానికి వెళదాం. అయితే మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మా బుజ్జమ్మ ఎమ్మెల్యే అన్నమాట. మీరెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. అలాగే నా చిట్టి తల్లులు. అపర్ణ వెళ్ళొస్తాము. అలాగే అత్తయ్య. పదమ్మా. రండమ్మా. పెజవాడ బొజ్జమ్మ అని పిలువబడే కనకదుర్గ అనే నేను శాసనసభ సభ్యురాలుగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని నేను స్వీకరించబోయే నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ఏమీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాన్ని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏదైతే జరగకూడదు, దేన్నైతే చూడకూడదు అనుకున్నామో అదే జరిగింది, దాన్నే చూస్తున్నా. తట్టుకోలేకపోతున్నాను, అసలు ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు.
మనకే ఇలా ఉంటే ఢిల్లీలో ఉన్న కనకంగారు ఇంకెంత బాధపడుతున్నారు. వాళ్ళ కాళ్ల వేళ్ల పడైనా ఏదైనా పదవి తెచ్చుకుంటానని వెళ్ళారే, ఇప్పుడు ఏమైందో? ఈ బ్యాడ్ న్యూస్ మర్చిపోయి ఏదైనా గుడ్ న్యూస్ చెప్పడానికి చేశారంట శృతి. నాకు తెలియదండి అత్తయ్య, ఇప్పుడే చూసాం. మీరు వెళ్ళింది ఏమైంది? అవునా? అలాగా, అదొకటి ఉందా? సరే అత్తయ్య, నా ప్రయత్నం నేను చేస్తాను. బాయ్ అత్తయ్య. ఏంటి శృతమ్మా, మంత్రి పదవి ఇచ్చేశారంట? ఏంటి ఇచ్చేది? ప్రజల్లో మీకు మంచి పేరు లేదు, అందుకే ఓడిపోయారు. మీరు గెలిచుంటే గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళు మీ వల్లే అంతా అయిందని మీకైతే ఇవ్వమని చెప్పి మొహం మీద చెప్పేశారంట. అది సరే, గాని అదొకటి ఉందా అన్నవే, అదేంటి? అది మనకన్నా అపోజిషన్ కి సేమ్ సీట్స్ కదా వచ్చాయి. ఆ ఒక్క సీట్ ని మన సైడ్ కి లాగలిగితే మనమే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని ఒక ఆఫర్ ఇచ్చారంట. ఏంటి శృతమ్మ ఆఫర్? అది కనుక చేస్తే ఒక మంత్రి పదవి కనకమత్తయ్యకి ఇవ్వరంట, నాకిస్తామన్నారంట. నిజంగానా? అయినా ఎవరైతే ఏంటి, పదవి మనలో ఎవరికొచ్చినా మనం రాజులమే కదా శృతమ్మా. అదే అత్తయ్య అంటుంది భూపతి గారు. అట్నుంచి ఎవరో ఒక ఎమ్మెల్యేని బుట్టలో వేసుకొని మన వైపుకి తీసుకురమ్మని చెప్తుంది. అయినా కూడా కట్టలు తీసుకొని కదా ఎవడని జంప్ అవుతాడు, అలా మన కాడ లేకపోయి కదమ్మా. అయినా ఉత్తి మాటలతో బుట్టలో వేసుకుంటే పడేవాడు ఎవడుంటాడు శృతమ్మా? అదే కదా సింపుల్ గా చెప్పేసింది ఆవిడ. ఇండిపెండెంట్ గా గెలిచిన బుజ్జం అత్తయ్య మాత్రం మన వైపే రాదు. రాదు, బట్ వచ్చినా కూడా ఈక్వలే అవుతుంది కదా శృతి, రావాల్సింది అపోజిషన్ నుంచి. నాకేం అర్థం కావడం లేదు. ఆశించకుండానే వస్తున్న ఈ జాబ్ పాట్ ని మనం వదులుకోకూడదు, కానీ ఎలా అనే నేను ఆలోచిస్తున్నాను. ఇది మన భవిష్యత్తు తల్లి, దారం దూరంత గ్యాప్ కూడా డైవర్ట్ అవ్వడానికి ఇవ్వకుండా కాస్త ఆలోచించు, దారి దొరికేస్తుంది. తెలుసు కదా మా కోట అన్నగారు ఎమ్మెల్యేగా గెలిచారు, మా అన్నగారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు, మీరు ఓకే అంటే మా వదినైపోతారు. ఎస్. ఎవరు? ఎమ్మెల్యే కోటి. మాటలతోనే పడిపోతాడా? పడేస్తాను, మన గూటికి తీసుకొస్తాను, మంత్రినవుతాను, గవర్నమెంట్ మనదే, ఇది ఫిక్స్. వస్తున్నాను కోటి. కన్ను మూసినా తెరిచినా ఆ తిట్టేసిన శృతియే గుర్తుకొస్తుందిరా నాకు. ఛా, అది నా పిల్లరా అని అనిపిస్తుంది. మీది లవ్వే అన్నగారు, కానీ అటు లేదు. ఏమోరా, అరే మీరు అన్నారు కదరా నాకు ఓ రోజు టైం వస్తుందని, అది ఏ రోజురా? ఎప్పుడురా? ఎప్పుడురా? ఎప్పుడు? కోటి గారు చూశారా, ఇప్పుడు శృతి నా ముందే ఉండట్టు అనిపిస్తుందిరా, పైగా ఇప్పుడు పేరు పెట్టి కూడా పిలుస్తుందిరా. తను ఒప్పుకుంటే నా మనిషి ఇలా తన మీద పిచ్చి పెట్టుండేదారా? ఓ, ఈ పిచ్చోడు నా గురించి ఆలోచిస్తున్నాడా? ఇంకా ఇది ఉండేదారా? అన్నగారు మేడం నిజంగానే వచ్చారు. అవునా, ఇది నిజమా? అవును కోటి గారు, మీకోసమే వచ్చాను. నిజం? నిజమా? నిజమే. నా కోసం వచ్చారా? నా కోసం? మీరు ఇట్స్ మీ నా కోసం వచ్చారా? అయ్య బాబోయ్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కూర్చోండి, కూర్చోండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్లేదండి. మీరు వచ్చింది తిట్టడానికా? మరి ఎందుకు వచ్చారు? మీ మీద నాకు కోపం ఉంది తెలుసా? దేనికమ్మా, వీళ్ళు అలా అడిగారనా? మీరు అడగలేదు అని. ఓహో, మీరనేది మీరనుకున్నదే,
మీ మనసులో ఉన్నది వీళ్ళు నాకు చెప్పాక మిమ్మల్ని చూసిన ఆ క్షణమే ఏంటో తెలీదు. ఆడపిల్లని కదా. అవును కదా. టక్కున చెప్పలేకపోయాను. మీరే వెనకొస్తారేమో అనుకున్నాను. మీరు రాలేదు. నాకు తెలీదే. నాకు కూడా తెలియదు కదండి. ఇంటికి వెళ్ళాక మీ గురించి ఫోన్లో గూగుల్లో కూడా వెతికాను. మీరు చాలా మంచివారనే తెలిసింది. ఏ నిర్ణయం తీసుకోవాలా అని 1 to 10 సార్లు, 10 to 100 సార్లు, 100 to 1000, 1000 to 100,000, 1,000,000 to 1,000,000.